రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటచల మండలం చెమడిగుంట సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మంత్రిని సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలలతో సత్కరించి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పనిచేసే యువకులకు ఎన్నికల్లో పార్టీ పదవులు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషిని కొనియాడారు. సర్వేపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేశామన్నారు. ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు మాట్లాడారు. యువ నాయకుడు సోమిరెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నర్సింగ్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద
కూడా పెద్దలకు నాయకులకు కార్పొరేటర్లకు ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి ఎంపీపీకి కేసీఆర్ వారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ ఇద్దరు నాయకులు కంకణం కట్టిన సందర్భంలో వారి మాటలకు సమాధానం చెప్పడానికి మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వారు వేసే ప్రశ్నకు సమాధానం తెలుగుదేశం తరఫున చెప్పడానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రం అందలేరు. ఆ బ్రహ్మాస్త్రమే మనందరి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు ఎవరు పార్టీని విమర్శించినా పెద్ద నాయకుడు చిన్న నాయకుడు ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఉన్నా కదా రౌడీ నా గుండా అని చూడకుండా తెలుగుదేశం పార్టీని కంచగోడలా కాపాడమే నా ధ్యేయమంటూ పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఇటీవల ఒక సమావేశంలో సోమిరెడ్డి గారు చెప్పారు, రామారావు గారితో పనిచేశాను, చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను, ఇప్పుడు లోకేష్ బాబు గారితో కలుస్తున్నాను. భగవంతుడు ఆశీస్సులు ఇస్తే ఆశీర్వదిస్తే దేవాడితో కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో ఉండాలని నా కోరిక. మీకు పదవి ఉన్నా లేకపోయినా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఫోన్ కాల్ తో కూడా అర్ధరాత్రి అయినా సరే అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు మీకు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు. ఆయన నిత్యం ఆయన మంత్రిగా 2004లో ఉన్నప్పుడు చూశాను, ఈరోజు కూడా చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో పార్టీ అధికారంలో లేదు, ఆయన కూడా పదవిలో లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆ రోజంతా జనంతో కడగడలాడుతుండేది ఆయన ఇల్లు ఆఫీసు. ఈరోజు కూడా అంతే ఇంకా కడగడలాడుతూ ఉంది. మీ అందరి ఆశీర్వాదం మీ అందరి యొక్క దయతో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆయన ఇష్టమైనటువంటి శాఖ రైతుల మీద ఆయనకి అనేక అమితమైనటువంటి అభిమానం ఆయనకు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వ్యవసాయ శాఖ చాలా గొప్ప దానికోసం మనం చంద్రబాబు ధన్యవాదాలు. అలాగే మనందరం కష్టపడి పనిచేసి మన మంచి గారు తీసుకుంటూ సేవ చేస్తున్నాం. బయట ఏ కార్యక్రమాలకు వెళ్ళినా మేము పనిచేసినటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ వెళ్ళినా కూడా మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో కష్టపడి వాళ్ళకి గుర్తింపు ఉందా అని మీరు భావిస్తున్నారని మమ్మల్ని అడిగినప్పుడు సమాధానం వచ్చే పరిస్థితి లేదు. కానీ అటువంటి వారందరికీ కూడా ఈరోజు సమాధానం ఏదైతే తెలుగుదేశం పార్టీలో గతంలో మంత్రిగా పనిచేసిన జడ్పీటీసీ స్థానానికి సైతం పోటీ చేసి పార్టీ కష్టాల్లో ఉన్నారంటే కొవ్వూరులో కూడా ఎమ్మెల్యే నేను పోటీ చేసి మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఒక కార్యకర్తలాగా ఈరోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ ఎక్కడ తన అవసరం ఉందో పార్టీకి గుర్తించి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం పట్ల ఈరోజు జిల్లా టీఆర్ఎస్ పట్ల మేము హర్షం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలస్యమైన ఆయన మనసులో బలీయమైన ఒక కోరికను ఈరోజు మనందరికీ ఒక కానుకగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అగ్రికల్చర్ మినిస్టర్ చేసి మన జిల్లాకి ఒక వరంగా పంపించడం జరిగింది. దీనిలో భాగంగా గత 2014లో జరిగిన ఎలక్షన్లో మేమంతా ఆయనతోటి ప్రతి విదేశీ ప్రతిరోజు తిరగడం జరిగింది. ఆ రోజు మాకు అనిపించింది ఇంతటి నాయకుడు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండాలి అని అనిపించింది. కానీ ఒక చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ రోజు మనం కొంత వెనకపడడం జరిగింది. కానీ ఈరోజు సరైన సమయంలో మన ఈ నియోజకవర్గంలో 5 మండలాల కంపెనీలు కంప్లీట్ చేసుకోవడానికి మనమందరం కూడా గత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏదైతే నల్లమల్లి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో ఆయన ఒక ఆలోచనకు అనుగుణంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా క్రమం తప్పకుండా కూడా ఈ కమిటీలన్నీ కూడా వేసుకుంటూ మనము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా కార్యవర్గాన్ని నిలుపుకోవడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మండల స్థాయి కమిటీల నిర్వహణకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ నాకైతే మంత్రి పదవి ఉన్నప్పుడు లేనప్పుడు తేడా అయితే కనిపించిన ఎక్కడ. ఎందుకంటే ఎవరు వెళ్ళినా ఏ పని కావాలన్నా మీ నియోజకవర్గమే కాదు మీ జిల్లానే కాదు రెండు రాష్ట్రాల్లో ఉండే ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రిలో ఫోన్ చేసి ఒకవేళ ఆ అందుబాటులో లేకపోయినా కూడా మరలా ఫోన్ చేసి ఏం పని ఏమని చేసి పెట్టే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో మా తిరుపతికి సంబంధించి ఒకసారి చూస్తే నగరపాలక ఎన్నికల్లో పోరాటం నుంచి వచ్చిన మీరు సీనియర్లతో సరి సమానంగా పనిచేయగలుగుతారు, మీరు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలని నన్ను లోకేష్ గారు అడిగితే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సర కాలంగా నిర్మాణ బాధ్యతల్ని లోకేష్ గారికి అయినటువంటి ట్రైనింగ్స్లో కానీ ఇదిగో ఈ సంస్థాగతంగా చేస్తున్నటువంటి కమిటీస్లో ఒక ఆర్గనైజేషన్ ఒక రాజకీయ పార్టీ ఎలాంటి నిర్మాణం కలిగి ఉండాలి అనే అంశం మీద ఈరోజు నేను మీతో మాట్లాడే అవకాశం ఇక్కడ కలిగింది. ఈ సభలో నాకన్నా ముందు మాట్లాడినటువంటి నాయకులు వారి ఉపన్యాసాన్ని గమనించినప్పుడు ఉత్తండులుగా ఉన్నటువంటి ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచే కాకుండా అనేక విషయాలు తెలియజేశారు. ఇప్పటికే టెస్ట్ కూడా అయితే భోజనం త్వరగా ఉపాలనుకునే వాళ్ళు మీటింగ్ మరొక ఎంత అనేటువంటి అన్ని కూడా అయిపోయినాయి. అటువంటి విషయాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకత్వం నిరంతరం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన చంద్రమోహన్ అని పిలిపించిన నిరంతరం పనిచేసే నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. మీ అందరూ కూడా పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సర్వేపు నమోదు కార్యక్రమం గ్రామ పార్టీ మండల పార్టీ జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ అనేక సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నటువంటి మనం ఈ వ్యవహారం రెండో దశలో ఉన్నాం. గ్రామ పార్టీ పూర్తి చేసుకున్నాం, మండల పార్టీ ఎన్నికలు ఇది చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ చంద్రబాబు అన్న మేము ఎవరు చెప్పినా మన పార్టీకి కూడా 35 సంవత్సరాలు వయసు వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. మేము వచ్చే చంద్రబాబు అన్న 83 నుంచి వస్తే ఆయనకి 35 సంవత్సరాలు అయిపోయింది పార్టీలో, మాకు వచ్చి 45 ఏళ్ళు అయిపోయింది. మా వయసు 40 ఏళ్ళు, మాకు 45 ఏళ్ళు పార్టీలో గ్రామ పార్టీ స్థాయి నుంచి మండల పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినట్టుగా 23 సంవత్సరాలకి మండల ప్రెసిడెంట్ అయింది. 30 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీలో పనిచేస్తున్న 17 సంవత్సరాలు నేను జిల్లా పార్టీలో వచ్చి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ అదేవిధంగా జిల్లాల ఇన్ఛార్జీలకు పోయి అనేక బాధ్యతల్లో పనిచేసి ముఖ్యమంత్రి గారు పదే పదే కోరుతుండేది కొత్త తరానికి ప్రోత్సహించండి, పాత వాళ్ళని తొలగిపోమని కాదు, మన పార్టీ కూడా వయసు వచ్చి గుర్తుపెట్టుకోండి. మనందరం బాధ్యతల్లో వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఈ పార్టీ కూడా యువ నాయకత్వం అవసరం. అది ఎక్కడి నుంచి అంటే గ్రామస్థాయి నుంచి లోకేష్ బాబు వచ్చినా లేక ఎంతమంది ఎవరైనా పై నుంచి వచ్చినా కింద నుంచి కూడా మూలాల నుంచి గ్రామస్థాయి నుంచి యువతను తీసుకోవాల్సినటువంటి అవసరం పార్టీలో ఉంది. 10 సంవత్సరాలు నేను చెప్తున్నారు బాబు గారు, 2004 నుంచి మాట్లాడుతున్నారు బాబు గారు 40% యువతని తీసుకురాలేదు, గ్రామ పార్టీ అయినా మండల పార్టీ
ఈసారి అన్ని రంగాల అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎక్కడ రాజీపడ రైతులు